హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మరొక లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటీటీ అప్డేట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నాకు కామెంట్ సెక్షన్లో కొందరు కొన్ని మూవీస్ల గురించి అడిగర్రు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొన్ని సినిమాల గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే కామెంట్ సెక్షన్లో ఏదైనా మూవీ గురించి అడగాలని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఏ మూవీ గురించి అడగాలని అనుకుంటారో ఆ మూవీ గురించి రాయండి మీరు అడిగిన ఆ మూవీ గురించి నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ కంపల్సరిగా ఆ మూవీ గురించి అయితే చెప్తా ఆ వీడియోలో మరి అలా తెలుసుకోవాలని అనుకుంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి మర్చిపోకుండా అలాగే కామెంట్ కూడా పెట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నరసింహాచారి అనే ఫ్రెండ్ అడిగిండు త్రిపుల్ సెవెన్ చార్లీ తెలుగు ఓటీటీ డేట్ కావాలి బ్రో అని అందరికీ తెలిసిన విషయమే ఇది ఏంటంటే వుడ్ సెలెక్ట్ ఓటీటీ వేదికగా మనకు కన్నడ లాంగ్వేజ్ల్లో త్రిబుల్ సెవెన్ చార్లీ అనేది స్ట్రీమింగ్ అవుతుంది అయితే అందులో ఓన్లీ కన్నడలోనే స్ట్రీమింగ్ అవుతుంది వేరే భాషల్లో స్ట్రీమింగ్ అవ్వటం లేదు ఫ్రెండ్ త్రిబుల్ సెవెన్ చార్లీకి సంబంధించిన తెలుగు ఓటీటీ హక్కులు అయితే వరకు ఎవరు తీసుకోలేదు అందుకని ఏ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో వరకు అయితే స్ట్రీమింగ్ కాలేదు తెలుగులో కాదు ఇంకా వేరే భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాలేదు ఈ మధ్య ఒక న్యూస్ అయితే వినపడుతుంది అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుందని కానీ ఇప్పటివరకు అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు మరి చూడాలి మునుముందు ఏ ఓటీటీలో వస్తుంది తెలుగు లాంగ్వేజ్ అలాగే ఇతర లాంగ్వేజీల్లో ఇక నెక్స్ట్ వచ్చేసి షేక్ కమల్ భాష అడిగిండు నలమల ఓటీటీ డేట్ చెప్పు బ్రో అని నలమల మూవీలో అయితే మనకు విలన్గా నటించిన అమిత్ తివారి అలాగే బాను ఇద్దరు కలిసి అయితే నటించిర్రు ఫ్రెండ్ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు ఏ సంస్థ తీసుకోలేదు మరి మునుముందు ఏ ఓటీటీ సంస్థ అయినా తీసుకుంటుందేమో చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మంజునాథ రావు అడిగిండు ఏ మూవీ గురించి అంటే మనకు రామ్ గోపాల్ వర్మ తీసిన లడ్కీ మూవీ గురించి అయితే అడిగిండు మరి ఈ లడ్కీ మూవీ కూడా ఇప్పటి వరకు ఏ ఓటీటీలో రాలేదు ఏ ఓటీటీ సంస్థ కూడా తీసుకోలేదు ఓటీటీ హక్కులు అనేది ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా మళ్ళీ చెప్తా వీడియోలో నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి ముదుసు శేఖర్ ఈ ఫ్రెండ్ అయితే మనకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ మూవీ గురించి అడిగిండు ఆల్రెడీ ఈ మూవీ గురించి అయితే రెండు మూడు వీడియోలో చెప్పిన బ్రో మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియోను ఒకసారి చెక్ చేయండి కాకపోతే ఇందులో కూడా చెప్తున్నా ఇప్పటివరకు అయితే చోర్ బజార్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు ఏ ఓటీటీ సంస్థ తీసుకోలేదు ఎప్పుడు వస్తుంది అంటే అది నాకు కూడా తెలియదు ఏ ఓటీటీలో వచ్చినట్లయితే మీకు మరొక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి సిక్స్టీ నైన్ సంస్కార్ కాలనీ గురించి అడిగిండు అది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన దీనికంటే ముందు వీడియోలో ఆల్రెడీ నేను చెప్పేసిన ఈ మూవీ గురించి మళ్ళీ అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు ఏ సంస్థ తీసుకోలేదు ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు ఒకవేళ వస్తే నేను కంపల్సరిగా మరొక వీడియోలో చెప్తా ఇక మరొక ఫ్రెండ్ వచ్చేసి శ్రీనివాస్ భాస్కర్ అతనైతే లిఫ్ట్ తమిళ్ మూవీ తెలుగులో ఉందా అని అడుగుతుండు అలాగే సత్యరాజు ఊర్వశి గారు లేటెస్ట్ తమిళ్ మూవీ కూడా తెలుగులో ఉందా అని అడుగుతుండు లిఫ్ట్ మూవీ మనకు తెలుగులో ఉంది కానీ కానీ ఏ ఓటీటీలో లేదు మనకు ప్రైవేట్ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది అక్కడి నుంచి వెళ్ళి మీరైతే చూడొచ్చు ఇక సత్యరాజు ఊర్వశి గారు నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ వీట్ల విశేషం ఇది జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఓన్లీ తమిళ్లోనే మన తెలుగులో అయితే అవైలబుల్లో లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి విక్రాంత్ రోనా కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా ఎప్పుడు తెలుగులో వస్తుందని అయితే అడిగిర్రు విక్రాంత్ రోనా మూవీ ఇప్పుడు మన తెలుగులోకి స్ట్రీమింగ్ కాబోతుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ పదహారు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కమలాసన్ గారు నటించిన విక్రమ్ మూవీ ఇది మనకు జీ ఫైవ్ ఓటీటీ వేదికగా కూడా రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ ఏడు నుంచి సో ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ మూవీలకు సంబంధించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మహామినీ టీవీ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్